నమస్తే అమ్మా. ఆ నమస్తే అయ్యా. మీ పేరమ్మా? నా పేరు సుశీల. ఏం చేస్తారమ్మ? మేము ఈ ఆకుకూరలు అమ్ముకుంటాం సార్. ఎట్లుందమ్మా ప్రస్తుతానికి వ్యాపారం? ఎట్లుంది ప్రస్తుతానికి? అయితే అంగళ్ళు వాడికి అడగడుగున అంగళ్ళు వాడి మా పరిస్థితి అయితే బాగలేదయ్యా. ఏదో పూట గడుస్తుంది, పదో ఐదో తీసుకుపోయి పూట గడుపుతాం అయ్యా. ఎట్లుంది మరి కేసీఆర్ గారు సీఎం అయితే 9 సంవత్సరాలు అవుతుంది, ఎట్లుంది డెవలప్మెంట్? ఎట్లుంది ఇక్కడ కేసీఆర్ గారు డెవలప్ అంటే 10 చూపేస్తుండు 20 తింటుండు, ఇంకేముంది? ఏముంది నాయన, ఇప్పటికి సాల్ మోసపోయినాం. ఇప్పటికే ఏం మోసపోయినారు? ఏం మోసపోయినాం అంటే అన్ని పథకాలు చూపించిండు, ఏ పథకాలు రాలేవు. ఒక పింఛన్ ఒకటి వస్తుంది ముసలోళ్ళ పింఛని, అంతే. ఇంకేమండి, ఇండ్లు ఇస్తాన్నాడు ఇండ్లు ఇయ్యలే, 3 ఎకరాల భూమి ఇస్తాన్నాడు ఇయ్యలే, ఇంకా ఎన్నో ఉన్నాయి ఇలాంటివి, ఏవి ఇయ్యలేదు. మీకేమైనా వస్తున్నాయా పెన్షన్ కానీ? పెన్షన్ కానీ, బియ్యం కానీ, కళ్యాణ లక్ష్యం కానీ ఏమైనా వస్తుందా? లేదు, పింఛన్ ఒకటే వస్తుంది. ఎంత వస్తుంది నెలకి? నెలకు 2000 వస్తుంది. ప్రతి నెల ఇస్తున్నారా? ప్రతి నెల పింఛన్ ఇస్తారు కానీ ఏ మరి గెలిచేంత వరకు 4000 ఇస్తాన్నాడు, మళ్ళీ ఏది లేదు కదా. 4000 ఏదో గెలిచేంత వరకు చెప్తాడు ఆయన, అన్నీ చెప్తాడు. ఏ అండ్లో ఏ ఒక్కటి కాదు, ఏదో వెనకట పింఛన్ ఇచ్చిండు కానీ ఇప్పుడు కొత్త పింఛన్లు లేవు, కొత్త రేషన్ కార్డులు లేవు. ఇప్పుడు ఎవరికి ఇస్తుండు కొత్త రేషన్ కార్డు ఇస్తుండా? కొత్తగా ఇప్పుడు పుట్టిన పిల్లలు మస్తుకున్నారు, వాళ్ళకి లేవు. ఇప్పుడు పింఛన్లు మొగడు తెచ్చిన వాళ్ళు మస్తుకున్నారు, వాళ్ళకి లేవు. పిల్లలకు చదువుకున్న వాళ్ళు మస్తుకున్నారు, గడ్డాలు మీసాలు బట్టి రోడ్లు ఊడ్చి తంకున్నారు కానీ ఎక్క ఉద్యోగం లేదు. ఏం చెప్తున్నారు కదా, చాలా కంపెనీలు తీసుకొచ్చాం ఉద్యోగాలు కూడా ఇస్తున్నాం. అన్నీ చెప్తాడు ఆయనకి, ఏముంది ఆయన గద్దెనెక్కినంత వరకు అన్నీ చెప్తాడు. అన్నీ చెప్తాడు అయ్యా గద్దెనెక్కినంత వరకు. ఎట్లా ఇప్పుడు 80 నగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు ఉన్నారు, దేవిరెడ్డి సుధీరెడ్డి గారు, ఎట్లా ఉంది ఆయన పనితీరు? వాళ్ళ పెద్ద పెద్ద వాళ్ళ మా వచ్చేట్లు మాకు తెలియదు. మీ గల్లీలోకి రావడం కానీ సమస్యలు తెలుసుకోవడం కానీ ఎప్పుడు రారు, మా గల్లీలోకి ఎప్పుడు రారు. ఎట్లా మీ గల్లీలో రోడ్ల పరిస్థితి? ఎట్లా రోడ్ల పరిస్థితి అంటే డెనిస్లు అయినాయి, ఇప్పుడు చేస్తున్నారు మరి ఏమో ఎలక్షన్ల మూమెంట్ వస్తున్నారా? మున్సిపాలిటీ వాళ్ళు వస్తున్నారు, ఇప్పుడు వస్తున్నారు మరి అది వారం 10 రోజులు ఈ గేట్లు అంతా ఓట్లు అయిపోయేంత వరకు చేస్తారేమో అనిపిస్తుంది. వాటర్ వస్తుందా తాగడానికి? మంచిగా వాటర్ వస్తుంది కానీ మాది ఊరే, ఊరు అయితే ఇక్కడ బతుకుతున్నాం. మరి ఎట్లుంది ఇప్పుడు రేట్లు? ఎట్లా ఉన్నాయి కూరగాయలు కానీ, గ్యాస్ రేట్లు కానీ ఎట్లున్నాయి? గ్యాస్ రేట్లు బాగానే ఉన్నాయి, కూరగాయల రేట్లు బాగానే ఉన్నాయి, అన్ని రేట్లు పెరిగాయి. ఏం రేట్లు తగ్గిందయ్యా? ఆయన పింఛన్ ఇచ్చిండు 2000, పెంచిండు ఇక్కడ కరెంటు బిల్లు ఇంత, కరెంటు బిల్లు ఫుల్. ఒక మా ఇంట్లో మేమే ఉండేది 1600 వచ్చింది కరెంటు బిల్లు. ఏం చేస్తుండ ఆయన, ఈడ పెడుతుండు ఈడ నాకమంటుండు, అట్లుంది పరిస్థితి. మరి ఇప్పుడు వచ్చే నెల ఎలక్షన్ కూడా ఉంది, మరి ఎవరు సీఎం అయితే బాగుంటుంది అంటారు? మరి బీఆర్ఎస్ వస్తే బాగుంటుందా, కాంగ్రెస్ వస్తే బాగుంటుందా, బీజేపీ వస్తే బాగుంటుందా అంటారు? ఇది వదిలిపెట్టి ఏదో ఒకటి కొత్త రాష్ట్రానికి ఇస్తామండి, కొత్తగా ఇస్తాం, ఈ పాతది వదిలేస్తాం కొత్తది ఇస్తాం. ఎందుకంటే కేసీఆర్ గారు చెప్తున్నారు కదా 3 సార్లు సీఎం అవుతారని. చెప్తాడు ఆయనకి ఏంది, ఆయన చెప్తాడు, చెప్తే అవుతుందా? మేము వేయాలిగా, మేము వేస్తే అవుతాడు కానీ మేము వేయం కదా. థ్యాంక్ యూ, సరే.